भारतीय जनता पार्टी दलित मोर्चा आध्र्यो जगत्याल कलेक्टर कार्यालय मुझे राष्ट्र व्याप्त धर्ना दिग्ना राष्ट्र एर्पड़ कच्चल दलित दगाजे सदर्भाल భాషగారి పిలుపు మేరకు దళిత మోర్చా జిల్లా ప్రతి జిల్లాలో ఈ రోజు నిరసన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం దళితులను ఏ విధంగా దగా చేస్తుందంటే దళితులకు ఇప్పటివరకు కేటాయించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ యొక్క నిధులను అమలు చేసినట్టు చేస్తూ
బ్యాంకులతో లోపాయకారంగా పెట్టుకొని బ్యాంకులతో లోలోపల ఒప్పందాలు చేసుకొని దళితులకు మేము మీరు బ్యాంకెల్ని మీ ఆ నోట్ లెటర్ రాయించుకోండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మేము అర్హులమైనటువంటి దళితులము బ్యాంకులలోకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే మాకు ఈ సబ్సిడీస్ ఇంకా రాలేదు అని చెప్పేసి ప్రతి ఒక్క బ్యాంక్ అంటుంది. దానికి నేనే నిదర్శనం, నేనే నిదర్శనం. అయితే ఈ విధంగా గత సంవత్సరం పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరము ఇదే విధంగా అవి డబ్బులు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. మేము ఏమంటున్నామంటే ఈరోజు మా డిమాండ్ ఒకటే ఒకటి ఏంటంటే మా దళితులకు కేటాయించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎటువంటి బ్యాంకు షరతులు లేకుండా ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏనాడైనా ఏ దళిత నాయకుడు అయినా మాకు 3 ఎకరాల భూమి కావాలని అడిగిందా? అడగలేదు. ఎందుకు అడగలేదు? అది మీకు తెలుసు. మమ్మల్ని మా ఓట్లను మీరు లాక్కోవడం కొరకు 3 ఎకరాల భూమి అని ఆశ చూపారు. ఎవరైనా ఏ ఒక్క దళిత నాయకుడైనా మిమ్మల్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయమని చెప్పేసి ఏ దళిత నాయకుడు అని అడిగాడా? అడగలేదు. ఎందుకు అడగలేదు? మాకు తెలంగాణ రావడమే మాకు ముఖ్యమని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మాకు ఆ విధమైనటువంటి ఆశ చూపి మనం దళిత నాయకులను మా దళితులను ముఖ్యమంత్రి చేస్తున్నాం. ఇలా ఈ విధంగా ఈ విధమైనటువంటి లోపాలు ఉన్నటువంటి కేసీఆర్ ఈ విధంగా మనం మోసం చేస్తున్నాం. మా దళితులకు 3 ఎకరాల భూమి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాగా మాకు ఇంకా ఏం చేస్తున్నాం? మేము పొడుము చేసుకొని ఉంచుకున్నటువంటి భూములను అభివృద్ధి పేరుతోటి ప్రభుత్వం లాక్కొని మీరు ప్రభుత్వాన్ని మీరే లాక్కొని మీ దొరల పాలనకు అప్పగించుకుంటున్నారు. దయచేసి వినండి కేసీఆర్, మీరు దళితుల మీద ఈ చూపుతున్నటువంటి దొంగ ప్రేమ కపట ప్రేమ నశింపజేస్తాం. ఎట్లంటే ఏనాడైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినోత్సవానికి కానీ వర్ధంతికి కానీ ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి విగ్రహం దగ్గరికి ఏనాడైనా మీరు వచ్చారా? రాలేదు. ఎందుకు రాలేదు అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. మేము దళితులు అంటే నీకు ప్రేమ అని కపట ప్రేమ చూపిస్తున్నాం. కానీ దళితులను ఇంకా నువ్వు అడుగు నాశనం చేయడానికి అడుగు దొక్కుతూనే ఉన్నావు. ఐక్యమైనం, ఐక్యతో ఉన్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు అయితే దళితులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ గారు, అదేవిధంగా దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఒప్పు భాషా గారి పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున దళితులందరినీ ఏకం చేస్తూ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ఏదైతే అన్నగారిన వర్గాలైనటువంటి దళితులకు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చకపోవడం, తను చేస్తున్నటువంటి ఏ ఒక్క కార్యక్రమంలో కూడా దళితులకు ప్రాధాన్యత కల్పించకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా అయితే దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తా అన్నటువంటి కేసీఆర్ ఈరోజు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో చూసినా కనీసం 3 ఎకరాల భూమిని పంపిణీ చేసినటువంటి పాపాన పోలేదు. ఈరోజు అదే తనకు సంబంధించినటువంటి వర్గీయులందరికీ కూడా తనకు అమ్మినటువంటి బంటువులందరికీ కూడా ఎకరాల భూములు ప్రభుత్వ భూముల్ని అన్యక్రాంతం చేస్తూ పంపిణీ చేసినటువంటి విధానాన్ని మనం చూసినాం. ఈరోజు పొట్టకూటి కోసం ఏదో తమ యొక్క బాగోగుల కోసం 3 ఎకరాల భూమి పంపిణీ చేస్తాను ఎన్నికల్లో హామీ ఇచ్చి ఈరోజు ఓట్లు దండుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు ఈ యొక్క హామీని మరవడం చాలా మూర్ఖత్వ విషయం. ఈ 3 ఎకరాల భూమి ఒకటే కాదు, ఈరోజు దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నటువంటి కేసీఆర్ ఏ యొక్క దళిత వార్డుల్లో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించేటువంటి ఈ కార్యక్రమాన్ని ముందర తీసుకోకపోవడం శోచనీయం. భారతీయ జనతా పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం కలెక్టరేట్ కార్యాలయం ముందు. రాబోయే రోజుల్లో ఈ యొక్క బండి సంజయ్ గారి నేతృత్వంలో ఈరోజు మా జగిత్యాల జిల్లాలో మొరపల్లి సత్యనారాయణ గారి నేతృత్వంలో దళితులందరినీ కూడా దళిత నాయకత్వాన్ని అందరినీ కూడా ఏకీకృతం చేస్తూ వాళ్ళని విజ్ఞానం చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకొని ఏదైతే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో డబల్ బెడ్రూమ్ నిర్మాణం చేయడం దళితులందరికీ, అదేవిధంగా 3 ఎకరాల భూమిని పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే
ఈ యొక్క దళితులందరం కలిసి భారతీయ జనతా పార్టీని వాళ్ళందర్నీ జాగృతం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుందని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలందరూ కూడా ఉద్దేశపూర్వక ధన్యవాదాలు ఈ రోజు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కలిసి దళిత కార్మికులందరూ ధర్నా చేయడం ఇది కేసీఆర్ గారు ముందు అసలు ఏం ఆలోచించకుండా వాళ్ళకి ఇది ఇస్తామో అది ఇస్తామో అని మభ్యపెట్టి కనీసం వాళ్ళని పట్టించుకోవడం కూడా లేదు ఇది సమాజంలో తనకి కావాల్సిన మెజారిటీని అవిట్లను కొనుక్కున్నాడు తప్ప దళితులకు ఒక ఐదు పైసల మందం పనిచేయలేదు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఇచ్చేటప్పుడు చెప్పు ఆలోచించాల్సింది ఇచ్చేటప్పుడు ఆలోచించకుండా సరే ఇవ్వడానికి ట్రై చేయాలి మూడు ఎకరాల భూమి లేదు కనీసం ఇప్పుడు వాళ్ళు బ్యాంకులో లోన్ అడుగుతున్నారు వాళ్ళు ఏం అడుగుతలేరు బ్యాంకులో లోన్ అడిగినప్పుడు ఎలాంటి ఆకాంక్షలు లేకుండా లోన్ ఇవ్వడానికి పెద్ద కష్టమేం కాదు కానీ ఆ లోన్ ఇవ్వడానికి కూడా ఎవరు అసలు ముందుకు రావట్లేదు గవర్నమెంట్ వాళ్ళను వాడుకొని వదిలేసింది అంతే తప్ప వాళ్ళతో వాళ్ళకు ఏ కొంచెం కూడా ఆసరాగా లేదు కాబట్టి ఈ విషయంలో చాలా బాధగా ఉంది దళితులకు కావాల్సిన విషయాలన్నీ వాళ్ళకు కావాల్సిన అనుకూలమైన పరిస్థితులను కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ లోన్స్ కానీ ఇవి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది ఈ ధర్నా మీరు ఇచ్చే వరకు కొనసాగించుతామని మా కార్యకర్తలు అనుకుంటున్నారు